హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే కింద రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేశారంటే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. ఇప్పుడు మనం చపాతి, రోటీ లాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా మంచి కర్రీ, బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. బాయిల్డ్ ఎగ్ ఫ్రై తయారు చేయడానికి ముందుగా ఎగ్స్ని ఉడికించి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ని ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 కప్స్ ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలని ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుని కలుపుకుని 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టుకుని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం ఆయిల్లో వేగిన తర్వాత 1.5 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఉల్లిపాయల్లో సాల్ట్ వేసుకున్నాం కదా, చూసుకొని అవసరం అనుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు. బాగా కలుపుకుని ఉడికించి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకుని మూత పెట్టుకుని 2 నిమిషాలు వేగనివ్వాలి. సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ చల్లుకోవాలి. కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే చపాతి, రోటీ, రైస్లోకి మంచి సైడ్ డిష్ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ ఇష్టంగా కూడా తింటారు. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.